తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లిలో వెంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దంపతులు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్ల మధుసూదన్ రెడ్డి అలాగే కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డితో కలిసి విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా కోనసీమ ముఖద్వారం వాణిజ్య కేంద్రమైన రావులపాలెం చేరుకున్న వారికి కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి స్వాగతం పలికారు. వాడపల్లి ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ కార్యనిర్వాహక కార్యదర్శి ముదునూరి సత్యనారాయణరాజు, ఆలయ చైర్మన్ రుద్రరాజు, రమేష్ రాజు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, రాష్ట్రం పాడి పంటలతో తొలుతూగాలని, ఆ భగవంతుడు ఆశీర్వాదం ప్రజలపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే శనివారం కావడంతో ఉభయ గోదావరి జిల్లాల నుండి భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఏం చేయాలని దేవుడి ఆశిస్తున్నాను. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎక్కువ కష్టాలు వచ్చినాయి.